ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అతి రహస్యంగా జరిగిన విశాఖ పర్యటనలో ఆయన కారు డ్రైవింగ్ సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో అధికారిక పర్యటన చేస్తున్నారంటే కేబినెట్ మంత్రికి మించిన ఏర్పాట్లుంటాయి కానీ ఎన్నికల కోడ్ ఉండగానే మే ఇరవయో తేదీన జవహర్ రెడ్డి విశాఖ వచ్చారు భోగపురం ఎయిర్పోర్టు పనుల సమీక్ష కోసం వచ్చానని నమ్మబలికారు అయితే జవహర్ రెడ్డి గుట్టుగా విశాఖ రావడానికి కారణం తన బినామీలకు ఫ్రీ హోల్డ్ చేయించుకున్న ఎనిమిది వందల ఎకరాల అసైన్డ్ భూములను చూసుకోవడానికి మాత్రమేనని ఆరోపణలు వచ్చాయి ఈ భూములను చూసుకోవడానికి వెళ్లే క్రమంలో తన అధికారిక సిబ్బందిని ఎవరిని అంతేకాదు అధికారిక డ్రైవర్ కార్ డ్రైవర్ గా జీవిఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ వ్యవహరించారట వైసీపీ కార్యకర్త కన్నా ఎక్కువగా పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి చివరకు కార్ డ్రైవర్ గా వ్యవహరించిన విషయం అమరావతిలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు